కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా ఇంకా ఉందా లేదంటే కరోనా పోయిందా అంటే బయట విచ్చలవిడిగా తిరిగేస్తున్న పరిస్థితి ప్రజలు చాలామంది మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు ఎటువంటి అంటే కరోనాకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి శానిటైజర్ యూజ్ చేయడం కానివ్వండి సోషల్ డిస్టెన్స్ అనేది కంప్లీట్గా కనుమరుగైపోయింది ఎంత స్థాయిలో ప్రచారం చేసినా కరో విష కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండండి ఉండండి అనేసరే సరే వస్తే వస్తుందిలే చూసుకుందాం అనే స్టేజ్కే చాలా వరకు వచ్చేసారు అలాగని చెప్పి కరోనా విజృంభణ ఏమైనా తగ్గిందా ఒక పక్కన ఇంకా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది గ్యారెంటీ లేదు అక్టోబర్ అన్నారు నవంబర్ అన్నారు డిసెంబర్ అంటున్నారు జనవరి అంటున్నారు వస్తుందో రాదో కూడా గ్యారెంటీ లేదు కానీ ఈ కరోనా మహమ్మారి విషయంలో లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు చాలా జిల్లాలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఒక ఐదు జిల్లాలో డేంజర్ బెల్ మోగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎన్ని చెప్పినా వినట్లేదు ఆంధ్రప్రదేశ్లోని ఇంకా ఐదు జిల్లాల్లో కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే తాజాగా నలభై ఆరు వేల ఏడు వందల తొంభై కొత్త కేసులు నమోదయ్యాయి చాలా వరకు నలభై ఆరు వేలు దేశవ్యాప్తంగా అంటే అసలు కంట్రోల్లోకి లేదనే చెప్పాలి కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అరవై ఏడు శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అరవై ఏడు శాతం కేసులు ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అనేది ప్రధానంగా వైద్య శాఖ ఆరోగ్య కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ చెప్తున్నమాట అయితే దేశవ్యాప్తంగా మొత్తం ముప్పై జిల్లాల్లో ఈ వైరస్ ఉధృతైతే అధికంగానే ఉంది అందులో ఏపీలో ఐదు జిల్లాలు ఉన్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా కే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి ఆ రెండు జిల్లాలు అలాగే వాటితో పాటు చిత్తూరు గుంటూరు ప్రకాశం మొత్తం ఈ ఐదు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది అనే అని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో కూడా మహారాష్ట్రలో ప్రధానంగా పూణే అలాగే థానే నాగ్పూర్ అహ్మద్నగర్ దాంతోపాటు కర్ణాటకలోని కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ మైసూరు ఇలా చాలా ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాష్ట్రాలు ఏవైతే చెప్పారో ఆరు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ ఐదు జిల్లాల్లో ఒక డేంజర్ బెల్ అయితే మోగుతోంది కరోనా విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా కరోనా ఇక రాదు పోయింది అనుకుంటే పొరపాటే ఏవైతే ఉన్నారో ఉన్నాయో కరోనా నిబంధనలు నియమాలు ఏవైతే పాటించాలో వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజర్ యూజ్ చేయడం ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించుకొని అత్యవసరమైతేనే బయటికి వెళ్ళడం సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించడం ఇవన్నీ అయితే ఖచ్చితంగా చేయాలి వాటిని ఉల్లంఘిస్తే గనక కరోనా మహమ్మారి బారిన పడదు పడక తప్పదు అనే హెచ్చరికలైతే జారీ అవుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి